నమస్తే. జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండి తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. ఆయన తన పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చాను బీజేపీలో విలీనం చేశారు. రాంచీలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ఎన్నికైన బాబులాల్ మరాండి 2000వ సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో బీజేపీ అర్జున్ ముండాను సీఎంగా చేయడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి జార్ఖండ్ వికాస్ మోర్చా పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ క్రమంగా తన బలాన్ని, ఓట్ల శాతాన్ని కోల్పోతూ వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత కాలంలో వీరిలో 6గురు బీజేపీలో చేరారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో జేవీఎం పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ తరపున ఆయనతో పాటు 2 మాత్రమే గెలిచారు. వీరిలో 2 తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలోనే అమిత్ షా బాబులాల్ మరాండిని బీజేపీలోకి తిరిగి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సుముఖత చూపలేదు. అయితే ప్రస్తుతం బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘువరదాస్ ఎన్నికల్లో ఓడిపోవడం, గిరిజన ఓట్లు దూరం కావడంతో బాబులాల్ మరాండిపై దృష్టి సారించిన అమిత్ షా ఆయన్ను మరోసారి పార్టీలోకి ఆహ్వానించారు. రోజురోజుకు జార్ఖండ్లో పార్టీ పరిస్థితి దిగజారడం, ఓట్ల శాతం కూడా తగ్గిపోవడంతో గెలిచిన 2 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరడంతో ఒంటరిగా మిగిలిన ఆయన బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేసి రాష్ట్రంలో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే ఈ విలీనం కార్యక్రమానికి 2 అగ్రనేతలు రాంచీకి తరలివచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీకి 25 సభ్యుల బలం ఉంది. ఈ పదవిని మరాండీకి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.